సినిమా హిట్ అయితే స్టార్స్ ఎదురు చూసేది అడ్వర్టైజ్మెంట్స్ కోసం, మంచి యాడ్ పడితే డబ్బుతో పాటు పాపులారిటీ ఇంకా పెరుగుతుందని చూస్తారు. అలాగే పెద్ద స్టార్స్తో కమర్షియల్స్ తీస్తే బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని కంపెనీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు. యాడ్స్తోనే కోట్లు సంపాదించే హీరోలు మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. బాలీవుడ్ నుండి కోలీవుడ్, టాలీవుడ్ వరకు అందరూ ఇదే రూట్ ఫాలో అవుతారు. అయితే దీనికి భిన్నమంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి హ్యూజ్ సక్సెస్ తర్వాత యూనివర్సల్ స్టార్ అయ్యాడు ప్రభాస్. ఆ క్రేజ్తో ఎన్నో పెద్ద కంపెనీలు తమ కమర్షియల్ యాడ్స్లో కనిపిస్తే కోట్లు ఇస్తామని అడిగినా ప్రభాస్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. కేవలం ఒక్క మహేంద్రా TUV 300కి తప్ప దేనికి ఓకే చేయలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా న్యూస్ ఏంటంటే, తను కాదనుకున్న యాడ్స్ విలువ అక్షరాల 150 కోట్లంట. బాలీవుడ్, టాలీవుడ్లో ఎంత పెద్ద స్టార్స్ అయినా కమర్షియల్స్ని కాదనరు, దానివల్ల సినిమాకి దీటుగా సంపాదిస్తారు. కానీ ప్రభాస్ సినిమాలపైన తప్ప యాడ్స్ పైన ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకు అంత పెద్ద మొత్తంలో డబ్బు వదులుకుంటున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారట.